వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ స్పెషల్ చిట్ చాట్. మరి ఈ స్పెషల్ చిట్ చాట్లో స్పెషల్ గెస్ట్లు ఎవరో తెలుసా? మా నాన్న నక్సలైట్. వినడానికి కొంచెం క్యాచీగా ఉన్నా కూడా నేమ్ మరి త్వరలో రాబోతుంది ఈ మూవీ. ఆ సినిమా హీరో హీరోయిన్స్ నాతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. కృష్ణ బురుగులు అలాగే రేఖా నిరోష గారు ఉన్నారు. హాయ్, హలో, వెల్కమ్ టు చిట్ చాట్. ఫస్ట్ మా నాన్న నక్సలైట్ టైటిల్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, అండ్ విన్న వెంటనే ఎక్కడో క్యాచీగా తగులుతోంది. సో ఏంటి టైటిల్ ఏంటి అసలు? అంటే చిన్నప్పటి నుంచి అంటే ఒక పేరెంట్ అనేవాడు వాళ్ళకి పిల్లలు పుట్టగానే డబ్బుల్స్ అన్ని సేవ్ చేసుకుంటూ పొదుపు చేసుకుంటూ అవన్నీ తీసుకొచ్చి చిల్డ్రన్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో దాంతో మంచి పొజిషన్స్కి వెళ్ళి మంచి రేంజ్కి వెళ్ళి ఏదైనా మంచి మంచి ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు ఎవరైనా ఆ చిల్డ్రన్ని మీ ఫాదర్ ఏం చేస్తుండేవారని క్వశ్చన్ చేస్తే ఏం చేస్తుండేవారని అడిగితే ఇప్పుడు నా ఉన్న స్టేటస్కి మా ఫాదర్ డిజిగ్నేషన్ చెప్పచ్చా లేదని క్యాల్కులేట్ చేసుకుంటుంటారు. అలా క్యాల్కులేట్ చేసుకోకుండా కొంతమంది స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పుకుని ఉంటారు, మా ఫాదర్ కార్పెంటర్, మా ఫాదర్ ఇట్లా కండక్టర్ అని. అలాంటి వాళ్ళందరికీ కనెక్ట్ అయ్యే కథ ఇది. అంటే దీంట్లో సత్య అనే క్యారెక్టర్ ఉంటుంది, సన్ క్యారెక్టర్. అబ్బాయి పుట్టగానే, ఆ సత్య అనే అబ్బాయి పుట్టగానే వాళ్ళ ఫాదర్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆ బాబుని చూడకుండానే అడవిలోకి వెళ్ళిపోతాడు ఉద్యమం కోసం, సొసైటీకి సర్వ్ చేద్దామని. సో చిన్నప్పటి నుంచి చూడాడు, చూడకపోయినా తండ్రి పైన విపరీతమైన ఒక ప్రేమ ఉంటుంది. అంటే తండ్రి రూపం ఎలా ఉంటుందో తెలీదు, తండ్రి గొంతు ఎలా ఉంటుందో తెలియదు, అయినా కానీ పిచ్చి ప్రేమ పెంచుకుంటూ ఉంటాడు. సో అందుకే గర్వంగా చెప్పుకుంటాడు మా నాన్న నక్సలైట్. అంటే ఫాదర్ డిసిగ్నేషన్ ఏదైనా సరే గర్వంగా చెప్పుకునేవాడే, కొడుకైనా కూతురైనా. సో అందుకే మా నాన్న నక్సలైట్ అని టైటిల్. రేఖ గారు, అంటే మీరు ఇంతకు ముందు సినిమాలు చేశారు కానీ తీస్తున్నారు, ఇప్పుడు ఈ టైటిల్ కొంచెం డిఫరెంట్గా ఉంది మా నాన్న నక్సలైట్ అంటే. సో ఈ టైటిల్ పైన మీ అభిప్రాయం ఏంటి ఫస్ట్? ఇప్పుడు నేను ఇప్పుడు ఆల్రెడీ చేసిన ఫిలిమ్స్ కూడా ఉన్నాయి, ఇంకా రిలీజ్ కాలేదు అవి. సో ఇదేంటంటే ఒక సెంటిమెంట్ ఫిలిం. ఒక ఫాదర్ ఎంత కొడుకునే కదా కూతుర్ని కూడా అంతే ప్రేమిస్తారో, సో అంత మంచి టైటిల్ ఉంది ఇది. సో నాకు ఆ ఫస్ట్ చెప్పగానే అనిపించింది, సార్ నాకు చాలా బాగా నచ్చింది స్టోరీ, నేను ఖచ్చితంగా చేస్తానని సునీల్ సార్తో చెప్పాను. అలా దెన్ షూట్కి వెళ్ళిపోయాం డైరెక్ట్గా. మా నాన్న నక్సలైట్ టైటిల్ చాలా డిఫరెంట్గా ఉంది. నేను ట్రైలర్ చూశాను, మొత్తం ఎమోషన్గా కనెక్ట్ చేస్తున్నారు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మూవీ. నాకు ఎలా అనిపించింది అంటే ఒక మూవీ చూసిన తర్వాత ఒక ఆడియన్ బయటకు ఎలా వస్తాడు, ఏ ఎమోషన్తో వస్తాడు అంటే, జనరల్గా ఒక పేరెంట్ ఎవరైనా సరే మనకి చిన్నప్పటి నుంచి చాలా విషయాల్లో మనకి వాళ్ళు త్యాగం చేసి మనకి చాలా సర్వ్ చేస్తుంటారు. సర్వ్ అంటే ఇన్ సెన్స్ వాళ్ళ ఒక బాధ్యతగా చేస్తుంటారు. సో వాళ్ళు చేసిన థింగ్స్ అన్నిటినీ మనకి వన్స్ సినిమా అయిపోగానే మనకు అన్నీ గుర్తొస్తుంటాయి. అంటే ఒక హెవీ క్లైమాక్స్తో మీరు బయటికి వస్తారు గ్యారంటీ. అంటే ఫాదర్ చేసిన ఆయన చేసిన సాక్రిఫైసెస్, ఆయన మన గురించి ఆలోచించే విధానాలు అవన్నీ మనకు వన్స్ మూవీ డన్ చూసేసాక మనకు అవన్నీ గుర్తొస్తుంటాయి. అంటే ఇలాంటి స్టోరీ అన్నప్పుడు మీకు ఏమీ హెసిటేషన్ లేదా? అంటే అంటే మనకి జనరల్గా రామ్కామ్ లాంటి మూవీస్ చాలా వస్తుంటాయి చూసేసుకొని, బట్ ఇది చేస్తే ఏంటంటే ఇలాంటి ఆర్టిస్టిక్ ఒక పెర్ఫార్మెన్స్కి స్కోప్ దొరుకుతుంది. అంటే మనం కోరుకున్న కొన్నిసార్లు దొరకవు ఇలాంటి. సో సునీల్ కుమార్ రెడ్డి సార్ ఏంటంటే ఆయన ఫస్ట్ నుంచి ఆయన చేసేవన్నీ కూడా మూవీ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయిన కథలు ఉండవు, జనాల నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయిన కథలు ఉంటాయి. మన గంగపుత్రులు తీసుకున్న, సుంతూరు తీసుకున్న, గల్ఫ్ తీసుకున్న, యూత్ కి అట్రాక్ చేసిన ఒక రొమాంటిక్ క్రైమ్ కథ తీసుకున్న, తిరుగుతూ ఉంటారు ప్రజల్లో కలుస్తూ ఉంటారు, అది తెలిసి ఉంటుంది. సో సార్ చెప్పే నరేషన్లో ఒక నిజం ఉంటుంది, ఒక నిజాయితీ ఉంటుంది. సో చాలా కథలు వచ్చాయి ఇలాంటి ఎమోషన్ కథలు ఫాదర్ అండ్ సన్ మధ్యలో, బట్ సార్ చెప్పే విధానం గురించి అయితే నాకు చూడాలి. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది అంటే, అదే చిన్నప్పటి నుంచి ఫాదర్ కోసం రోజు రెగ్యులర్గా ఎదురు చూసే క్యారెక్టర్ అనమాట. దాంతో ఫాదర్ని చిన్నప్పటి నుంచి కలవకుండా ఉండడం, విత్ ద సేమ్ టైం సొసైటీ అంతా టార్గెట్ చేసి చూడడం ఒక నక్సలైట్ కొడుకు అని చెప్పి, ఎంత ఎవరు ఏమన్నా కానీ ఫాదర్ మీద ప్రేమ రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. వాళ్ళ ఫాదర్ అని కాదు, బయట ఎవరైనా సరే వాళ్ళ ఒక ఫాదర్ని కోప్పడ్డా తిట్టినా కానీ ఇతను రియాక్ట్ అయ్యేవాడు, సత్యన క్యారెక్టర్ రియాక్ట్ అవుతుంది. ఫాదర్ ఇస్ ఫాదర్, ఆయన ఏమన్నా కానీ మనం అలా మాట్లాడవచ్చు అని చెప్పి చెప్పే క్యారెక్టర్. మీ క్యారెక్టర్? నాది దీంట్లో మాలిని అండి. ఒక 90s 90s ఒక కాలేజ్ అమ్మాయి రోల్ ప్లే చేస్తున్నాను. దీంట్లో ఒక చిన్న క్యూట్ లవ్ స్టోరీ ఉంటుంది. అలా అని లవ్ స్టోరీ అంటే కంప్లీట్ లవ్ స్టోరీ కాదు, ఈ ఫాదర్ అండ్ దానికి సంబంధం ఉంటుంది రెండింటికి కూడా. లైట్ ఒక చిన్న రొమాంటిక్ సాంగ్ ఉంటుంది,
సో మా ఫాదర్ వచ్చేసి కాశీ విశ్వనాథ్ గారు చేశారు. సో ఆయనతో వర్క్ చేయడం నాకు చిన్న సంగతి చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే నాకు రియల్ లైఫ్లో ఫాదర్ లేరు. సో రియల్ లైఫ్లో నాకు ఆయనతో వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది. సో మాలిని క్యారెక్టర్ నాకు దీంట్లో. చాలా మంది పెద్ద క్యాస్ట్ ఉన్నారు దీంట్లో క్రూ కూడా, అంటే వాళ్ళతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే డెఫినెట్లీ దే ఆర్ సీనియర్స్, చాలా మూవీస్ చేశారు, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో రఘు కుంచార్ ఏంటంటే గ్రౌండ్ టు ఎర్త్ పర్సన్, అంటే చాలా ఇమీడియట్గా మింగిల్ అయిపోతారు కొత్త వాళ్ళైనా సరే ఎవరైనా సరే. సో ఆయన గొప్పతనం అది. సో ఆయన ఇమీడియట్గా మమ్మల్ని ఆ కంఫర్ట్ జోన్లోకి లాగేశారు. సో పెద్ద డిఫికల్ట్ అయితే అనిపించలేదు, ఒక్కొక్క ఆర్టిస్ట్తో చేసినట్టే ఉంది. అంటే మీకు డాడీ, మీకు రిలేషన్ ఉందా సినిమాలో రఘు గారితో? మాది కాశీ విశ్వనాథ్ గారు మా ఫాదర్ క్యారెక్టర్, అండ్ అజయ్ గారు. సో ఆయన పోలీస్ క్యారెక్టర్ చేశారు దీంట్లో. ఎన్ని సాంగ్స్ ఉన్నాయి సినిమాలో? టోటల్ 4 సాంగ్స్ ఉన్నాయి. ఒకటి లవ్ సాంగ్ ఉంటుంది ఇద్దరు పైన, అండ్ మిగతా 3 సాంగ్స్ ఎమోషనల్ సాంగ్స్ ఉంటాయి. సో డెఫినెట్లీ అవి ఒక మెమొరబుల్ సాంగ్స్ అయితే మిగిలిపోతాయి. ఈ మధ్య అంటే విరాట పర్వం సినిమాలో కూడా ఇస్ట్ లైన్ తీసుకున్నారు నక్సలైట్లు. సో దానికి దీనికి ఏమైనా కంపేర్ చేసుకోవచ్చు ఎక్కడైనా? అస్సలు సంబంధం లేదండి. ఇదేంటంటే అదే మళ్ళీ చెప్పిందే చెప్తున్నాను, ఫాదర్ సన్కి మధ్యలో జరిగే ఒక ఎమోషన్, అంటే ఒక 20 ఇయర్స్ నుంచి ఒక ఫాదర్ అండ్ సన్ ఇంకా కలవకపోవడం అనేది బిగ్గెస్ట్ కాన్ఫ్లిక్ట్. అంటే అది నిజంగా అది ఊహించుకుంటేనే ఒక గతంలో నక్సలైట్లు వాళ్ళు కుటుంబానికి దూరంగా ఉంటారు, పరిసరాల్లో కూడా చూపించారు రానగర్ తల్లికి. సో వెరీ అంటే ఫాదర్ని చిన్ననప్పుడు చూడాలని కోరుకునే క్యారెక్టర్, అండ్ ఫాదర్ కొడుకు కోసం ఎలాగైనా తన లైఫ్ ఎండ్ డెవలప్ కలుద్దామని ఒక ఆలోచన వచ్చిన ఒక క్యారెక్టర్. సో విరాట పర్వంకి ఏం సంబంధం ఉండదండి, ఎంటైర్ డిఫరెంట్. అదేంటంటే దాన్ని నక్సలిజంలోకి వెళ్ళే క్యారెక్టర్ దాంట్లో ఒక పర్సన్. ఇదేంటంటే నక్సలిజం నుంచి వదిలేసి జనాల్లోకి వచ్చి తన కొడుకుని కలుద్దాం అనుకునే క్యారెక్టర్, అంటే కంప్లీట్ కాంట్రాస్ట్గా జరిగే కథ. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే ఎమోషన్. దీంట్లో బ్యాక్ ఎండ్ మన నక్సలిజం అనేది ఉంది, కానీ ఫోర్ గ్రౌండ్ మనకైతే కోర్ పాయింట్ అయితే ఒక ఎమోషనల్ జర్నీ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్. ఏమైనా తెలుసుకున్నారంటే ఈ సినిమా ఇలాంటి సినిమా చేయడం ఒక రాడికల్ మూమెంట్ లాంటివి సినిమాలు, అంటే నక్సలిజం గురించి ఏమైనా స్టడీ చేశారా సరదాగా? అంత డెప్త్ ఏం చేయలేదు. సార్ ఈజ్ లైక్ డిక్షనరీ మనకి, ఐ మీన్ ఒక లైబ్రరీ లాంటి వ్యక్తి ఆయన. ఐ మీన్ డౌట్స్ ఉంటే ఆయన అక్కడనే క్లియర్ చేసేవాడు. సో మచ్ చేయలేదు, కానీ ఎక్కువ ఏమైనా ఆన్ ది సెట్స్ ఏమైనా డౌట్స్ వస్తే సార్ చెప్పేవాడు. ఇప్పుడు రఘు గుంజే గారు క్యారెక్టర్, ఆయన గురించి తెలుసుకున్నారా? యా తెలుసుకోవడం చిన్నప్పటి నుంచి ఆయన గురించి ఐడియా ఉంది. సో అదే చాలా విషయాలు ఆయన గైడ్ చేశాడు, గ్రౌండ్ టు ఎర్త్ పర్సన్, ఏమైనా టిప్స్ అడిగినా చెప్పేవాడు, అడగకపోయినా చెప్పేవాడు. సో గుడ్, ఐ మీన్ ఒక మంచి ఎక్స్పీరియన్స్. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది షూటింగ్ టైంలో కానీ బెస్ట్ మూమెంట్లో కానీ? నాకైతే ఇప్పుడు షూటింగ్ చేస్తున్నట్టు అనిపించేది కాదు, ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చేస్తున్నా అనిపించేది. ముఖ్యంగా సునీల్ సార్ గురించి చెప్పాలి, ఆయన ఎంత మంచి వ్యక్తి అంటే ఇప్పుడు ఎప్పుడైనా షార్ట్ ముందు కానీ సీన్ కానీ ప్రతి పిన్ టు పిన్ సార్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసేవారు విత్ ఎక్స్ప్రెషన్ తోటి. సో ఎప్పుడైనా ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా పక్కకు పిలిచి అలా కాదమ్మా ఇలా అని చెప్పడం తప్ప ఎప్పుడు కోప్పడడం కానీ లొకేషన్లో ఇక్కడ ఏం జరగలేదు. చాలా కూల్గా జరిగిపోయింది మా షూట్, అప్పుడే అప్పుడే అయిపోయిందా అని ఫీల్ వచ్చింది మాకు షూట్లో. మొత్తం ఎన్ని రోజులు షూట్ చేశారు, ఎక్కడెక్కడ షూట్ చేశారు? 30 to 35 మధ్యలో జరిగింది. హైదరాబాద్ వైజాగ్, హైదరాబాద్లో 50% ఆఫ్ పోర్షన్ జరిగింది, అంటే 50% వైజాగ్. ఇంకోటి ఏంటంటే మెయిన్లీ కథ జరిగేది మొత్తం 90s. సో దానికి మొత్తం అంటే మీన్ 90s జరిగే కథ అక్కడికి తీసుకెళ్ళారు సార్, ఆల్రెడీ తీసుకెళ్ళారు మమ్మల్ని, అప్పుడు తీసుకెళ్ళారు ఇప్పుడు ప్రేక్షకులను తీసుకెళ్తున్నారు. సో దానికి కావాల్సిన బాడీ లాంగ్వేజ్ కానీ దానికి అన్నీ హోంవర్క్ చేయడం జరిగింది. సో ఎందుకంటే ఇప్పుడుకున్న మన మోడర్న్ టైంలో ఉన్న బాడీ లాంగ్వేజ్కి దానికి కొంచెం తేడా ఉంటుంది ఎంతైనా. సో అవన్నీ సార్ దగ్గర ఉండి మాకు చెప్తే మేము కూడా ప్రీవియస్ కొన్ని మూవీస్ చూసేసి ఎర్లీ మూవీస్ కొంచెం ఇంజెక్ట్ చేసుకున్నాం. సో మూవీస్ చూసారు పాతవి, అంటే ఒక రకమైన మెసేజ్ కానీ ఒక ఎమోషన్ కానీ ఉంటుంది సినిమాలో. సో ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది ఎమోషన్? అదే మనకి ఫాదర్తో జరిగిన ఎర్లీ డేస్లో అంటే మనం ఒక జర్నీ ఉంటుంది ఫాదర్తో. ఫాదర్ ఇస్ ఫాదర్ ఎవరైనా సరే, మనం చిన్నప్పటి నుంచి ఫాదర్తో జరిగిన ఎమోషన్స్ ఉంటుంది కదా, జర్నీ ఉంటుంది ఒకటి. వన్ సినిమా అయిపోగానే అవన్నీ మనకు ఒకసారి రీకాల్ చేసుకుంటాం డెఫినెట్లీ. అంటే మీరు సినిమా బయటకు వెళ్ళేటప్పుడు ఒక ఎమోషన్తో అయితే వెళ్ళగలుగుతారు. సినిమా చూసారు ఇప్పుడు మీ ఇద్దరు? యా
మీకెలా అనిపించింది రేఖ? నాకు నిజంగా నేను చేసిన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్ స్టోరీస్ లవ్ స్టోరీ అండ్ కామెడీ చాలా వస్తూ ఉంటాయి, కానీ ఫుల్ మూవీ అంతా ఒక ఎమోషన్ క్యారీ చేయాలంటే చాలా కష్టం. అంటే మీన్స్ అలా అనిపిస్తుంది, కానీ ఈ మూవీలో ఇంత మంచిగా నాకు ఇంత మంచి అవకాశం వచ్చినా నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ప్రతి ఎమోషన్ ఇంపార్టెంట్ లైఫ్లో. ఇప్పుడు మనకు చాలా సినిమాలు వస్తున్నాయి బట్ రిలీజ్ అవుతున్నాయి, కామెడీ కానీ యాక్షన్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, కానీ ఇక ఫాదర్ అండ్ సన్ కానీ డాటర్ కానీ తక్కువ తక్కువ కొన్ని సినిమాలు ఉంటాయి, లేదంటే కొన్ని సినిమాలు ఎంటర్టైన్ అంటే ఒక టైం పాస్ మూవీస్ ఉంటాయి. కానీ మీ డైరెక్టర్ చేసే మూవీస్ అన్ని ఒక మంచి సినిమాగా ఎప్పుడు ఉంటుంది, ఇప్పుడు ఎవరొకరు మాట్లాడుకుంటూ ఉంటారు, అన్ని జోనర్స్ కవర్ చేసేవి అన్ని. అవును రేఖ, అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చిన సంవత్సరాలు ఒక 3 ఇయర్స్ అవుతుందండి, అండ్ 2 ఇయర్స్ లాక్డౌన్ గడిచిపోయింది, కొన్ని మూవీస్ అలా పెండింగ్ ఉండిపోయినాయి. అవునండి. అప్పుడు ముందే ఎన్ని సినిమాలు చేశారు? ఆల్రెడీ ఒక 2-3 ఫిలిమ్స్ చేశాను, బట్ అవి అన్ని ప్యాచ్ వర్క్స్ అన్ని రీసెంట్గా కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా ఇక్షు అని ఒకటి చేస్తున్నాను, సస్పెన్స్ థ్రిల్లర్, భారీ తారాగణం, అడవి దొంగ, ఇలా కొన్ని మూవీస్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే 90s 80s బ్యాక్డ్రాప్లో సాంఘిక నాటకం అని దాంట్లో చేస్తున్నానండి. టైటిల్ సాంఘిక నాటకం, దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ వర్కింగ్లో ఉంది అది. సో కొన్ని వెబ్ సిరీస్ చేస్తున్నాను. కృష్ణ గారు, మీరు అంటే ఇండస్ట్రీకి వచ్చి ఇండస్ట్రీకి వచ్చేసి లాంగ్ 15 ఇయర్స్ అని అంటుంది. అంటే మేము చైల్డ్ జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. సో అప్పుడు కొన్ని మూవీస్ చేశాను, జస్ట్ సెట్స్కి రావడం, సరదాగా కొన్ని సీన్స్ అవి చేయడం ఉండే. సో దాని తర్వాత ఎడ్యుకేషన్లోకి వెళ్ళిపోయి షార్ట్ ఫిలిమ్స్ చేశాను, యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నాను, అండ్ అసిస్టెంట్ డైరెక్టర్గా అప్రెంటిక్స్ వర్క్ చేశాను, రైటింగ్ డిపార్ట్మెంట్లో చేశాను. దాని తర్వాత నియర్లీ ఒక 400 ఆడిషన్స్ ఇచ్చాను. 400 అంటే అదే తప్పదు కదా, ఒకసారి దాంట్లో దేంట్లో దిగినామంటే 100% ఇవ్వాలి. దాని తర్వాత రెగ్యులర్ ఆడిషన్స్ ఇస్తుంటే థాట్ వచ్చింది, ఆడిషన్స్ రెగ్యులర్గా అందరు ఇస్తుంటారు కదా, సో మనం ఏం చేద్దామంటే ఒక 100 ఆడిషన్ వీడియోస్ మనమే తీసేసి అవి ఒక యూట్యూబ్లో పెట్టేసి వాటి లింక్స్ పంపితే సరిపోతుంది కదా అని చెప్పి ఒక 100 ఆడిషన్ వీడియోస్ ఒక 2 మంత్స్ చిన్న స్టూడియోలాగా సెట్ చేసుకొని ఒక 100 ఆడిషన్ వీడియోస్ వేసి ఒక యూట్యూబ్లో పెట్టేశాను, ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి దాంట్లో పెట్టేశాను. సో దాన్ని సర్క్యులేట్ చేయడం చేశాను. సో ఐ గాట్ మెనీ ఆఫర్స్, ఇప్పుడు వచ్చే 5 out of 4 offers వీడియోస్ ద్వారానే వస్తాయి. సో అలా జరిగింది, ప్రయత్నం ఫలించింది. ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ ఏమున్నాయి? అప్కమింగ్ ఇది నా సెకండ్ ప్రాజెక్ట్. ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి మన రవిబాబు గారి క్రష్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన దాంట్లో చేశాను లీడ్గా హీరోగా. ఈ సెకండ్ థర్డ్ వచ్చేసి కొట్టాల శివ గారి ప్రజెన్స్లో కృష్ణమ్మ అని ఒక మూవీ వస్తుంది సత్యదేవ్ గారిది, దాంట్లో ఒక సెకండ్ లీడ్గా చేశాను. అంటే మీ హెయిర్ స్టైల్ చూస్తే ఆయన గుర్తొస్తున్నా? యా చాలామంది అంటుంటారు, బట్ దాంట్లో సెకండ్ లీడ్ చేశాను. దాని తర్వాత ఏటీఎం అని ఒక వెబ్ సిరీస్ వస్తుంది దిల్రాజ్ గారి ప్రొడక్షన్స్లో, హరిశంకర్ గారి ప్రజెన్స్లో, దాంట్లో కూడా లీడ్ రోల్ చేస్తున్నాను, వన్ ఆఫ్ ది లీడ్ రోల్. చాలా బిజీగా ఉన్నారు ఇద్దరు కూడా. ఇంకా ఫర్దర్గా కొన్ని ప్రాజెక్ట్స్ అవి ఇప్పుడు రిలీజ్ కాబోతున్నాయి. సెప్టెంబర్లో కృష్ణమ్మ అది కాపీ పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది, ఏటీఎం కూడా సెప్టెంబర్లో. అంటే ఆ మూవీస్కి ఈ మూవీకి ఆ షూటింగ్ టైంలో డిఫరెన్స్ ఏంటి అసలు? అంటే లర్నింగ్ అండి, అంటే ప్రతిరోజు ఏదో ఒక విషయం నేర్చుకుంటూ ఉంటాం. ఫస్ట్ మూవీలో కొన్ని విషయాలు నేర్చుకుంటాం, సెకండ్ మూవీలో కొన్ని విషయాలు నేర్చుకుంటాం, థర్డ్ మూవీలో కొన్ని అలా అలా వెళ్తుంది. ఫస్ట్ 5 ఫిలిమ్స్ అయితే నాకు ఒక మంచి లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది, అంటే ఇండస్ట్రీని అర్థం చేసుకోవడం, దగ్గరుండి అవన్నీ మనకు కొన్ని ఉంటాయి కదా. ఈ యాక్టింగ్ స్కిల్స్ అంటే మీతో ఇప్పుడు ఈ మూవీలో కూడా సీనియర్స్ యాక్టర్స్ ఉన్నారు, జీవా గారు, సుబ్బరాజు గారు, సీనియర్స్ అంతా ఉన్నారు. సో వాళ్ళ నుంచి ఏం నేర్చుకున్నారు, వాళ్ళు మీకు ఏమైనా సలహాలు ఇవ్వడం కానీ వాళ్ళతో ఎలాంటి సందర్భాలు ఉన్నాయి షూటింగ్ టైంలో? అంటే వాళ్ళ దగ్గర ఉందంటే కూల్గా ఉండడం. అంటే మనం ఫస్ట్ ఏంటంటే ఎర్లీ స్టేజెస్లో రాగానే ప్యానిక్ అవుతుంటాం, ప్రతి యాక్టర్ అవుతాడు ఏదో ఒకళ్ళిద్దరు వారు. సో నాకేంటంటే రవిబాబు గారి డైరెక్షన్లో చేయగానే ఆ ప్యానిక్ మూమెంట్ వెళ్ళిపోయింది అక్కడనే. ఆయన ఒక టైప్ ఆఫ్ స్కూల్ అనమాట, సార్ చాలా విషయాలు అక్కడనే నాకు ఆల్మోస్ట్ అన్ని విషయాలు అర్థమయ్యాయి. ఇక 1 by 1 ఫిలిం నుంచి కొన్ని కొన్ని ఎక్స్పీరియన్స్ ఇక్కడ వీళ్ళ దగ్గర నుంచి ఏంటంటే అదే కొంతమంది నుంచి టైమింగ్, కొంతమంది దగ్గర నుంచి సస్టైన్ చేయడం ఆ ఎక్స్ప్రెషన్ని కానీ ఆ మూమెంట్ని కానీ ఆ మూడ్ని. సో అదే ఒక్కొక్క పర్సన్ నుంచి ఒక్కొక్కటి తీసుకోవడం జరుగుతుంది. మీరు అదే అండి ఇప్పుడు అంటే ప్రీవియస్గా షార్ట్కి వెళ్ళే ముందు వాళ్ళు కూర్చొని మాట్లాడడం, అంటే ఆ భయాన్ని పోగొట్టడానికి కూర్చొని మాట్లాడడం, టిప్స్ చెప్పడం. సో ఇలా అయ్యేసరికి షార్ట్లోకి వెళ్ళడం ఈజీ అయిపోయేది మాకు. అండ్ కాశీ విశ్వనాథ్ గారితో ఎక్కువ కాంబినేషన్ ఉండే మా ఫాదర్ కాబట్టి, సో ఎక్కడ కష్టం అనిపించలేదు అండి, ఈజీగానే వెళ్ళిపోయింది మాకు షూట్. ఎక్కడంటే సాంగ్స్ ఎక్కడలో షూట్ చేశారు సాంగ్ పరంగా ఓన్లీ? అంతా వైజాగ్ అండి, సాంగ్స్ అయితే వైజాగ్. ఎందుకంటే దీంట్లో మనకు 90s బ్యాక్గ్రౌండ్ కదా, సో సార్ మ్యాక్సిమం ఒక న్యాచురాలిటీగా ఉండే లొకేషన్స్లోనే చూస్ చేసుకున్నారు అక్కడ వైజాగ్లో. సో మా పోర్షన్ అంతా కాలేజ్, అక్కడ కాలేజ్ అండ్ వైజాగ్ సముద్రం దగ్గర కానీ సీస్ దగ్గర కానీ అట్ సరౌండింగ్స్లో చూసేసారు.
ఇంకా చదలవాడ శ్రీనివాస్ గారు ఆయన కోసం ఏం చెప్తారు అంటే సార్ ఇస్ లైక్ బిగ్ బిగ్ ప్రొడ్యూసర్ ఫ్రమ్ టిఎఫ్ఐ ఐ మీన్ ఒక లాంగ్ 40 ఇయర్స్ నుంచి తన జర్నీ ఉంది ఇండస్ట్రీలో వెరీ గుడ్ పర్సన్ అంటే చిన్న సినిమాలకు ఆయన ఇచ్చే ఇంపార్టెన్స్ అనేది ఇట్స్ అసలు మర్చిపోలేనిది సో మనకి సార్ గురించి చెప్పుకోవాలంటే బిచ్చాడ్ అనే సినిమా మనకి తెలుగులోకి తీసుకొచ్చి ఒక మంచి మెమొరబుల్ ఫిలింగా దాన్ని ప్రమోట్ చేసి రిలీజ్ చేస్తారు ఒక మదర్ ఎమోషన్ సేమ్ ఇప్పుడు దానికి మించి ఒక ఫాదర్ ఎమోషన్ని మళ్ళీ సార్ బ్యానర్లోనే రావడం అది అవుట్పుట్ కూడా ఎక్స్ట్రాడినరీ రావడం అంటే మెమొరబుల్ ఫీల్గా మిగిలిపోవడం వేరు సినిమా రావడం వేరు అదొక మెమొరబుల్ అవుట్పుట్ రావడం వేరు సో దగ్గరుండి కథని నమ్మి సునీల్ సార్తో కలిసి మంచి అవుట్పుట్ వచ్చేలాగా ట్రై చేశారు వచ్చింది సో సార్ కూడా మూవీ చేశాక ఒక 2 డేస్ ఐ మీన్ అది పోలేదంటే ట్రాన్స్ చెప్పారు సో డెఫినెట్లీ సార్ బ్యానర్లో ఒక మదర్ ఎమోషన్ అయిపోయింది ఒక ఫాదర్ ఎమోషన్ కూడా ఒకటి అంటే మూవీని చూసి ఆ ఎమోషన్ క్యారీ చేసామంటే సక్సెస్ అయినట్టే మొత్తం ఈ టీమ్ సో సార్ అది ఫీల్ అయ్యారు సో వీఆర్ వెరీ హ్యాపీ సో ఆయన ప్రొడక్షన్ ఇంకా చేయాలని కోరుకుంటున్నారా యా డెఫినెట్లీ ఖచ్చితంగా 100% ఎందుకంటే అలాంటి వాళ్ళ బ్యానర్లో చేస్తుందంటే మనం కూడా కనిపించి సాధారణంగా అంటే కృష్ణ గారు మీకు ఎలాంటి మూవీస్ అంటే ఇష్టం అంటే ఎమోషన్ లవ్ అంటే అన్ని అన్ని కవర్ చేస్తున్నాను ఇప్పుడు నేను లాస్ట్ ఫిలిం దాంట్లో ఏంటంటే ఒక 20 ఇయర్స్ కుర్రాడు ఒక టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో పెరిగిన వ్యక్తి అంటే జాయ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ దీంట్లో 20 ఇయర్స్ కుర్రాడే కాకపోతే అతను పెరిగిన సిచ్యువేషన్స్ వేరు అతని పక్కన ఉన్న అట్మాస్ఫియర్ వేరు ఎన్విరాన్మెంట్ వేరు సో అదొక జర్నీ ఇదొక జర్నీ దాంట్లో దీంట్లో నాకు కంప్లీట్ కాంట్రాస్ట్ లుక్ యాటిట్యూడ్ కానీ క్యారెక్టర్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఇప్పుడు నా నెక్స్ట్ 3 ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ ఫ్రమ్ దిస్ 2 పిక్చర్స్ సో ట్రై చేస్తున్నాను అన్ని స్పెసిఫిక్గా అలా లేదు అన్నీ ట్రై చేద్దాం వీలైనంత వరకు అని మీకు నాదేంటే ఎందుకు ముందు ఆల్రెడీ అడవి విధంగా ఫిలిం చేశాను అది మొత్తం డీ గ్లామర్ అరచందన బ్యాక్డ్రాప్లో చేశాను నేను అండ్ ఇంకొక ఫిలిం చేశాను అది కొంచెం ధనలక్ష్మి అని చెప్పేసి భారీ తారాగణం అలీగర్ వాళ్ళ అన్న కొడుకు సో ఆ ఫిలింలో కూడా ధనలక్ష్మి ఊర్లో అల్లరి పిల్ల ఇలా ఉంటుంది సో ఇదేంటంటే కంప్లీట్ ఎమోషన్ ఒక సాఫ్ట్ అమ్మాయి ఇన్నోసెంట్ అమ్మాయి తన తండ్రిని ఎంత ప్రేమిస్తుంది తన ప్రేమించిన వాడిని ఎంత ప్రేమిస్తుంది తన తండ్రి వద్దంటే దాన్ని వదిలేసిందా ఇన్ని ట్విస్ట్లు ఉన్నాయి సినిమాలో సో నాకు నిజంగా చాలా మంచి రోల్ అని చెప్పుకోవచ్చు నాకు ఇది మా నాన్న నక్సలైట్ అంటే ఆ అబ్బాయికి చాలా ఎమోషన్స్ ఉంటాయి కొన్ని బాధలు ఉంటాయి అవమానాలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఎందుకంటే నక్సలైట్ కొడుకు అంటే ఇప్పుడున్న సమాజంలో యాక్సెప్ట్ చేయకపోవచ్చు సో అవన్నీ చూపించే ప్రయత్నం చేశారా మూవీలో డెఫినెట్లీ అండి అంటే మేము చెప్తున్నాం కదా సార్ ఏంటంటే రియాలిటీకి చాలా దగ్గరలో ఉంటాయి ప్రతి కథలు కూడా అంటే మన గంగపుత్రులు అనే క్లైమాక్స్ చూస్తే ఒక యూనిక్ క్లైమాక్స్ ఉంటుంది మా అప్పటిదాకా సినిమా అంతా డ్రైవ్ తీసుకెళ్ళి సడన్గా ఒక యూనిక్ క్లైమాక్స్ ఇచ్చాడు నేను లిటరలీ షాక్ అయిపోయాను అంటే అప్పటిదాకా వచ్చిన కథలన్నిటికీ అది ఒక రిఫ్రెష్మెంట్ సో దీంట్లో కూడా ఒక యూనిక్ క్లైమాక్స్ ఇచ్చారు కథకు తగ్గట్టు సో డెఫినెట్లీ ఒక మెమొరబుల్ ఫిలింగా ఉంటుందని ఆశిస్తున్నాను లెట్స్ సీ ఇలా ఆడిషన్స్ ఇచ్చారా మూవీ కోసం లేదంటే అంటే ఫస్ట్ నా ఫస్ట్ ఫిల్మ్ అయిపోగానే నేను వేరే కథలు అవి వింటున్నాను సారీ పిలిపించి లైన్ చెప్పారు లైన్ చెప్పగానే నాకు నచ్చింది మెయిన్ నా ఎమోషన్ అనేది చాలా గట్టిగా నచ్చింది సో ఇమీడియట్గా సార్ ఒక లైన్స్ ఇచ్చారు ఆడిషన్స్వి అవి నేను ఒక చేసి చూపించాను చూపించగానే సార్కి కనెక్ట్ అయినట్టున్నా ఐ మీన్ ఆ క్యారెక్టర్ సార్ దీంట్లో ఐ మీన్ ఇమాజిన్ చేసుకుంటున్నాడు సో ఫైనల్లీ మీరు అప్డింగ్ మీ దగ్గరికి ఎలా వచ్చింది రేఖ అవునండి నేను కూడా ఆడిషన్ చేశాను ఫస్ట్ రాగానే సార్ అన్నారు ఈ రోల్ నీకు చాలా యాప్టెడ్ అనిపిస్తుంది రేఖ నువ్వు చేయాలి అంటే సార్ అంటే ఇంతకుముందు మీరు రొమాంటిక్ మూవీస్ చేశారని విన్నాను సార్ అంటే అవును రేఖ వేరే వాళ్ళకి ఆల్రెడీ నేను చెప్పాను ఇంతకుముందు రొమాంటిక్ స్టోరీస్ బట్ ఇదేంటంటే పక్క ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ఇది సో నాకు నువ్వే కరెక్ట్ అనిపిస్తున్నావు అని చెప్పానంతా సార్ వర్క్షాప్ చేశారు ప్రీవియస్గా మాకు లుక్ టెస్ట్ చేశారు సో అనేది ఓకే అనుకున్నారు దెన్ షూట్కి వెళ్ళాం మేము అంటే యాక్టింగ్ అంటే ప్యాషన్తో వచ్చారా లేదంటే అవకాశం రావడం వల్ల వచ్చారా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది నాకు కాకపోతే అంటే ఎలా వెళ్ళాలి అని వే తెలియలేదు సో తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ ద్వారా నాకు ఇండస్ట్రీకి ఇలా రావడం జరిగింది దెన్ ఇప్పుడు నాకు ఇదే లైఫ్ ఇదే ప్యాషన్ అయిపోయింది అంటే మీ ఇద్దరికి కూడా ఈ మూవీ ఒక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి ఎలా యూజ్ అయ్యే అవకాశం ఉంది ఇద్దరికి కూడా కథ అండి కథ 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 అండ్ మా రోల్స్ డెఫినెట్లీ హెల్ప్ అవుతాయి అంటే హీరో హీరోయిన్ అని ఏం లేదు దీంట్లో ప్రతి క్యారెక్టర్ హీరో కథే హీరో ఇందులో
సో అది మా కాన్ఫిడెన్స్ అంటే కొన్ని పాత్రలు ఉంటాయి అవి మనకి సినిమా అయిపోయిన మనకు గుర్తుంటుంది సో అలాంటి పాత్రలు దొరికాయి అంటే మనం జనరల్గా కోరుకున్నా దొరకవు సమ్ అలా మ్యాజిక్ జరిగి రావాలి మన దగ్గరికి సో అలా జరిగి వచ్చింది సో డెఫినెట్లీ మీ పాత్రలు కాకుండా ఇతరులు పాత్రలు చాలా పాత్రలు చాలా పాత్రలు ఉన్నాయి అన్నీ గుర్తుంటాయి అంటే చాలా ఇప్పుడు అజయ్ గారు ఉన్నారు ఆయన వాళ్ళ సన్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో బాగుంది ఎల్బి శ్రీరామ్ గారు ఉన్నారు వాళ్ళ సన్ క్యారెక్టర్ ఒకటి ఉంది వాళ్ళిద్దరి మధ్యలో బాగుంది సుబ్బరాజు గారు ఉన్నారు మన ఫాదర్ చీవా గారికి చేశారు వాళ్ళ వాళ్ళ రిలేషన్స్ అంటే ఫాదర్ ఏ డెసిగ్నేషన్ చేసినా వాళ్ళ జాబ్ ఏదైనా సరే కొడుకుకు మాత్రం హీరోనే 100% సో దీంట్లో ఆ జర్నీస్ అన్ని చూపించుకుంటా అండ్ మా దగ్గర నక్సలైట్ ఒక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయి మరి అదే పెట్టుకోవడానికి గల కారణం ఏంటి మా నాన్న నక్సలైట్ అదే చెప్తున్నాను కదా మెయిన్ ఫాదర్ అంటే ఫాదర్ దీంట్లో ఫాదర్ చిన్నప్పటి నుంచి తన ప్రేమను చూపించకపోయినా ఫాదర్ మీద విపరీతమైన ప్రేమను పెంచుకునే క్యారెక్టర్ సత్య అలాంటిది ఇంకా వేరే వాళ్ళు దగ్గరుండి పిల్లల్ని పెంచే వాళ్ళు ఇంకెంత ప్రేమగా చూసుకోరు ఫాదర్ అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది మనకి దీంట్లో చూపిస్తుంది సత్య ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాడు డాడీ డాడీ అని యా నాన్న నాన్న అని ఫీల్ అవుతుంటారు సత్య ఫ్రెండ్స్ ఏమంటారు సత్యతో సత్యతో అంటే వీడికి ఇంత పిచ్చేంటి అనే టైప్లో ఉంటారు నాని నాన్న అంటే అంటే అందరు సెంటర్ ఆఫ్ తోటి విద్యార్థులు అంటే మీన్ దీంట్లో ఆ డైలాగ్స్ ఉంటాయి కాబట్టి ఆ స్టూడెంట్స్ అందరు కూడా కొంతమంది ఉంటారు కదా యాంటీగా మీ ఫాదర్ ఒక నాకు స్లైడ్ మీ నాన్న కిమిలల్ అంటుంటే అవన్నీ తీసుకొని 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 లోపల ఒక టైప్ ఆఫ్ లిటిల్ బిట్ రెబలిజం కూడా వచ్చేస్తుంటాయి అంటే ఏంటంటే తన ఫాదర్ని కాదు బయట ఎవరిని ఏ ఫాదర్ ఏ చిల్డ్రన్ వాళ్ళ ఫాదర్ని ఏమన్నా కానీ వెళ్ళి రెబల్గా రియాక్ట్ అయ్యేవాడు కొట్టేవాడు తిట్టేవాడు అలాంటి క్యారెక్టర్ ఉంటుంది అంటే ఫాదర్ ఎవరికైనా ఫాదరే సో వాళ్ళని ఒక్క మాట అననీయాడు క్యారెక్టర్ సో ఫ్రెండ్స్ కూడా కొంతమంది వీనికి ఈ నాన్న ప్రేమ ఇంతే అని చెప్పి అర్థం చేసుకున్న క్యారెక్టర్ ఉంటాయి అంటే నక్సలైట్ అంటే ఆ కాన్సెప్ట్ని యాక్సెప్ట్ చేస్తారనుకున్నారు అంటే మీకు విరాట పర్వం కూడా ప్లస్ చేసింది అంటే ముందే ఇంట్రడ్యూస్ చేసింది ఈ నక్సలిజం ఈ రీసెంట్ డేస్లో సో యాక్సెప్ట్ చేస్తారనుకున్నారా ఏమైనా హెసిటేషన్ ఉందా యాక్సెప్ట్ చేయలేదు దీంట్లో మెయిన్ ఏంటంటే వన్స్ మూవీ చూసినా ఎవరైనా సరే దీంట్లో నక్సలిజం కన్నా ఆ ఎమోషన్ ఫాదర్ సన్ మధ్యలో ఉన్న ఎమోషన్ని ఎక్కువ కనెక్ట్ అవుతుంది సో నక్సలిజం అనేది జస్ట్ బ్యాక్ ఎండ్ మెయిన్ కోర్ ఫోర్ పాయింట్ ఏంటంటే ఎమోషన్ సో వన్స్ మూవీ చూసాక మీకు నక్సలిజం అనేది గుర్తురాదు దాంట్లో ఉండే ఎమోషన్స్ వాళ్ళు పడ్డ పెయిన్ స్ట్రగుల్స్ గుర్తొస్తాయి రఘు కుంచే గారిని అంటే యాక్టింగ్ దగ్గరకు చూసారు ఎలా అనిపించింది అంటే మనకి మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుసు అంటే సార్ లాంగ్ బ్యాక్ బాచి నుంచి యాక్ట్ చేస్తున్నారు బట్ ఒక 15 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నారు గ్యాప్ తీసుకున్నారు తర్వాత పలాసల చేశారు ప్లాన్ ఒక 15 ఫిల్మ్స్ దాకా యాక్ట్ చేస్తున్నారు సార్ ఏంటంటే సార్ పైన ఒక ఫ్రేమ్ పెట్టామనుకో ఒక న్యాచురాలిటీ కనపడుతుంది అంటే ఈ సినిమాలో ఆయన నిజంగా యాక్ట్ చేయలేదు జీవించేశాడు అంటే ఐ మీన్ లిటరల్లీ ఫెంటాస్టిక్ ఎప్పుడో స్టార్ట్ చేయాల్సింది అనిపించింది ఆయన యాక్టింగ్ బట్ లేట్ అయినా సరే ఇప్పుడు చాలా మూవీస్లో బిజీ ఉన్నారు మీకు ఎలా అనిపించింది ఆయనతో వర్కింగ్ సో సో కాంబినేషన్ నాకేం లేదు ఎందుకంటే ఇది వీళ్ళు మామూలుగా సెట్స్లో కలవడం మాట్లాడడం ఇవన్నీ జరిగాయి మాక్సిమం సో కాంబినేషన్ అసలు కలవడం కూడా జరగలేదు మాకు అంటే అండ్ మేము కాలేజ్ బ్యాక్డ్రాప్ కదా సార్ క్లైమాక్స్లో కలుస్తారు ఐ థింక్ వీళ్ళతో నాతో అయితే కాంబినేషన్స్ ఏం లేదు సార్ అది కృష్ణ గారు అంటే ఇందాక నేను అన్నాను ఒక మంచి సినిమా ఒక ఎంటర్టైన్ చేసే సినిమా ఒక టైంపాస్ సినిమా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ ఉంటాయి సో ఈ సినిమా ఒక మంచి సినిమాగా ఉండబోతోంది సో మీ అభిప్రాయం ఏంటి దీనిపైన అంటే ఐ మీన్ ఒక మెమొరబుల్ ఫిలింగా అయితే నా లిస్ట్లో అయితే మిగిలిపోతుంది అంటే ఫర్దర్గా కూడా ఇలాంటి కథలు రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక ఎమోషన్ అనేది హంటింగ్ ఉంటుంది చూసిన మూవీ చూసినాక 1-2 డేస్ కూడా మన మైండ్లో ఉందంటే అంతకుమించి ఏం కాదు ఒక మూవీ నుంచి చాలా రేర్గా దొరుకుతుంది సో ఆ హంటింగ్ దీంట్లో ఉంది ఈ మూవీలో ఉంది సో డెఫినెట్లీ ఒక మెమొరబుల్ ఫిలిం నాకని కాదు మూవీ చూసిన ఎవరికైనా సరే ఒక స్పెషల్ ఫిలిం ఇప్పుడు అసలు సినిమాకి ఎందుకు రావాలి ఖచ్చితంగా అండి ఎందుకంటే ఒక ఫాదర్ సెంటిమెంట్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది అంటే మీ ఫాదర్ లేదు అంటే ఫాదర్ కొన్నిసార్లు తిడుతున్నా ఇట్లా నన్ను తిడుతున్నారు ఎందుకు మా నాన్న అది ఇది అనుకుంటారు బట్ వాళ్ళు ఎంత ప్రేమగా చెప్పేది వాళ్ళకి తెలియదు బేసిక్గా నాకు ఫాదర్ లేరు బట్ ఈ సినిమా చూసిన తర్వాత చేసిన తర్వాత నాకు అర్థమైంది ఓకే ఇంతలా ఉంటుందా ఒక రియల్ లైఫ్లో ఫాదర్ ఉంటే ఇంత ప్రేమిస్తాడా తన కూతుర్ని వేరే వాళ్ళకి ఇవ్వాలంటే ఇంతలా ఆలోచిస్తారని అనిపించింది సో ఖచ్చితంగా నచ్చుతుందండి ఆడియన్స్కి ఇది ఎందుకంటే రెగ్యులర్ కాన్సెప్ట్ కాదు ఇది
సో కంప్లీట్గా ఒక ఫ్యామిలీ మెంబర్స్ ప్రీవియస్గా ఏమైనా యాక్చువల్లీ ఇటువంటి మూవీస్కి తీసుకురావాలి అంటే ఒక చాలా ఏదో ఒకటి లీడ్ చేయాలి సినిమా దగ్గర తీసుకురావాలంటే ఒక పెద్ద బ్యానర్ పెద్ద హీరో అలాంటి ఆటోమేటిక్గా చూస్తూ ఉంటారు కానీ ఒక చిన్న సినిమా అంటే ఆటోమేటిక్గా పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ సినిమా దగ్గరికి రావాలంటే ఆడియన్కి ఏం కావాలి అన్నీ ఉన్నాయా మీరేం చెప్తారు? అంటే వన్స్ మూవీ చూసాక ఒకళ్ళన్నా చూడండి ఇద్దరు చూడండి ఆ మౌత్ పబ్లిసిటీ జరిగిపోతుందని గట్టి నమ్ముతున్నాం. ఇంకా ఫైనల్గా మూవీ గురించి ఏం చెప్తారు? డెఫినెట్లీ మూవీ చూడండి. మూవీ చూడగానే వన్స్ క్లైమాక్స్ దగ్గర రాగానే మీరు బయటికి అయితే ఒక ఎమోషన్తో బయటికి వెళ్తారు. అది మినిమం ఒక వన్ డే అయితే మీ మైండ్లో ఉంటుంది. సో అది హంట్ చేస్తూ ఉంటుంది. అదే గ్యారంటీ అయితే నేను ఇవ్వగలను. ఒక నాన్న అనే ఎమోషన్ ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది తన అన్నట్టు కూడా అందరికీ తెలిసిన విషయం అయితే. సో ఈ మూవీ చూసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ డాడీతో మాట్లాడడం కానీ సో ఏదో ఒకటి చేయాలనుకుంటారు. ఖచ్చితంగా అండి. రైట్, థ్యాంక్ యూ రేఖ అండ్ థ్యాంక్ యూ కృష్ణ గారు. మీరు ఈ మూవీ మిమ్మల్ని మరొక మెట్టెక్కించారని కోరుకుంటున్నాను. అలాగే ఇంకా మీరు ఏమైతే చేయాలనుకుంటున్నారో అలాంటి రోల్స్ కూడా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. నమస్తే.